వల్లంశెట్టి వెంకటేశ్వరరావు బ్యాంకులో రుణం తీసుకున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నాది పొన్నూరు మండలం పచ్చల తాడిపొర్రు గ్రామం. అయ్యా, మా నాన్నగారు పచ్చల తాడిపొర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2013 చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ, మీ రైతులందరూ నాకు ఓటేస్తే నేను రుణమాఫీ చేస్తానన్నక ముందలే మేము లోన్ తీసుకొని ఉంటామయ్యా. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మాకు మాత్రం రుణమాఫీ అనేది రూపాయి పోలేదయ్యా. అయ్యా, రుణమాఫీ ఎందుకు పోలేదయ్యా? అందరికీ పోయినాయి కదా, మాకెందుకు పోలేదయ్యా అని అడిగితే, మేం కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న జన్మభూమి కమిటీలు కంప్యూటర్ కొట్టాలని చెప్పారు, అక్కడికి పోయామయ్యా. అక్కడికి పోతే మేము కాదు చేసింది బ్యాంకులు అన్నారయ్యా, బ్యాంకుల కాడికి పోయామయ్యా. కుటుంబరావు కమిటీ హైదరాబాద్లో ఉంది, కుటుంబరావు కమిటీకి పంపన్నారయ్యా, కుటుంబరావు కమిటీకి పోయామయ్యా. అక్కడ ఏం కాల గుంటూరు కలెక్టర్ ఆఫీసుకు పంపన్నారయ్యా, గుంటూరు కలెక్టర్ ఆఫీసుకు పోయామయ్యా. ఇక్కడ ఏం కాల గన్నవరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సహకార సంఘానికి పంపన్నారయ్యా. మరి రైతులకి సహకార సంఘాల ఈ అపకార సంఘాల రైతులు ఆలోచించండి అయ్యా. అయ్యా, మా నాన్నగారు వయసు ప్రైపోయిన వయోవృద్ధుడు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు నీకు మా నాన్నగారు ఓటేశాడు, అందరికీ లోను పోయింది, నాకెందుకు పోలేదని మా నాన్నగారు దిగులతో చచ్చిపోయాడయ్యా. మా గ్రామ పంచాయతీ ఇచ్చిన సర్టిఫికేట్ ఇదిగోనయ్యా. అయ్యా, పచ్చల తాడిపొరలో నేను 7-8 ఎకరాలు వ్యవసాయం చేస్తానయ్యా. వ్యవసాయం చేస్తే నా పెళ్ళం, నా భార్య పిల్లల మెళ్ళల్లో బంగారం తీసుకెళ్ళి పొన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగలు తాకట్టు పెడితే ఆ నగలు తాకట్టు కూడా రుణమాఫీ పోలేదయ్యా. ఏంటి పోలేదంటే, ఆ బ్యాంకు వాళ్ళు తప్పు చేశారు, ఈ బ్యాంకు వాళ్ళు తప్పు చేశారన్నారయ్యా. ఎందుకు సార్ మమ్మల్ని చెప్పులు అరిగిపోయిన దాకా తిప్పుతారు, పేద ప్రజల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు అని బ్యాంకు వాళ్ళని అడిగితే బ్యాంకు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, మీకు ప్రజాధార కార్డులు ఉండి, 10 రేషన్ కార్డులు ఉండి. ఈ కాదయ్యా నిజమైన మాటలు. నేను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జన్మభూమి కమిటీలు ఏరుకొని ఏలెత్తి చూపెట్టి నా రుణమాఫీ చేయలేదయ్యా. అయ్యా, ఇదిగోనయ్యా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను తీసుకున్న రుణమాఫీ. అయ్యా, మరలా లైలా తుఫాన్ అన్నారయ్యా, మజ్ను తుఫాన్ అన్నారయ్యా, మొన్న మినుంకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్నారయ్యా, పొలాలు పెట్టమన్నారయ్యా, కాగితాలు పెట్టమన్నారయ్యా. కానీ ఏమిచ్చింది శూన్యమయ్యా. చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి ఓట్లేస్తే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టు అయిందయ్యా. ఎవరు కూడా రైతు అనేవాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి తప్ప, మనం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తే ఇక మనం తినడానికి తిండి కాదు కదయ్యా. ఇప్పటికే 2 రూపాయలకి 5 రూపాయలకి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం, ఆ నీళ్లు కొనుక్కుంటానికి కూడా దొరకపోయా. అయ్యా, మినుం పంట రాయమంటే గొర్రెలు మేసి నాకు వచ్చారయ్యా. ఏ నెలలో మినుం పంట వచ్చిద్దయ్యా? రైతులు ఆలోచించండి అయ్యా. జనవరి ఫిబ్రవరి నెలలో మినుం పంట వచ్చిద్దయ్యా? వాళ్ళు మార్చి ఏప్రిల్ నెలలో వచ్చి మీ చేలల్లో ఏముందయ్యా? గొర్రెలు వేసిపోయిన తర్వాత ఎందుకు రాయాలయ్యా? రాయరు, చేలో పచ్చగా పట్టుంటేనే రాస్తాం అని రైతులు ఫోటో చూపెట్టి రైతులు మోసం చేసే పనులే చేశారా తప్ప
రెండో మంచి కార్యక్రమం చేయలేదయ్యా. అయ్యా రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకే ఓటేయాలయ్యా. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.